నంద్యాల పట్టణంలో కాళికాంబా చంద్రశేఖర స్వామి దేవస్థానం, బ్రహ్మ నందీశ్వర స్వామి దేవస్థానం, అమ్మవారి శాల, జగజ్జనని ఆలయంలోని ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే మద్దిలేటి స్వామి ఆలయంలో మట్టితో దుర్గామాతను ప్రతిష్ఠించి 9 రోజులు పూజలు చేశారు. ఆదివారం ఉదయం అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపు నిర్వహించి చిన్న చెరువులో మధ్యాహ్నం నిమజ్జనం చేశారు. పట్టణంలో శుక్రవారం సాయంత్రం భక్తులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. షమీ శమయతే పాపం షమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని పఠిస్తూ 3 ప్రదక్షిణలు చేశారు. ఇంకా జై దుర్గా భవానీకి, జై దుర్గా భవాని మాతాకు, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవాని మాతాకు. వదిలితే వద్దంటారు, దించు వాడేస్తాడు. మధు నీకు చెప్పింది ఏం చేసావు? తీసి పెట్టాంలే, దండ కట్టినారు. ఒకటి పెద్దది ఒకటి తీయండి. భవాని మాతాకి, భవాని మాతాకి, సమయం అక్కడ వెనక వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళిపోయా నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడం విధంగా నంద్యాల తెలుగుపేటలో వేసిన శ్రీ మద్దిలే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు దసరా శరవ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగినది. దుర్గా అమ్మవారి ప్రతిమను శరణ నవరాత్రులు నిన్నటితో ముగియడం వల్ల ఈ రోజు 11వ రోజు ఏకాదశి నాడు అమ్మవారి పూజల అనంతరం ఈ రోజు ఉదయం ఉత్సవం వెంట తీసుకొని వచ్చి చిన్న చెరుకట్టలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే